Hey, I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hi friends, Sanu's Balcony Garden ki swagatham andi. Chudandi friends, manam ee roju chamantuliki ee trip lo nenu em ichano chudandi friends, nenu monna market ki vellinappudu అక్కడ మాకు ఇక్కడ విజయవాడలో రాఘవయ్య పార్క్ అనే ఉంటుందండి, అక్కడ దాని దగ్గరలో ఫెర్టిలైజర్స్ షాప్ ఉందన్నమాట. ఆ షాప్లో నేను ఎన్పీకే తీసుకొచ్చానండి. ఆ ఎన్పీకేకి నంబర్ అయితే మాత్రం ఏమి ఉండదు, అంటే ఉంటాయి కదా మనకి నంబర్లు ఎన్పీకేకి 90 90 90 అని, 20 20 20 లేకపోతే 9 9 9 ఇలా ఉంటాయి. కాకపోతే దీనికి ఏమి నంబర్లు లేవండి, ఉత్తగా ఉందన్నమాట. అది తీసుకొచ్చాను నేను చామంతులకి, మిగతా మొక్కలకి కూడా ఇస్తున్నాను చూడండి. ఇదిగోనండి అన్నిట్లోనూ వేసేసాను చూడండి. చిన్న కుండీలకి అయితే 1/4 స్పూన్ వేయండి, పెద్ద పెద్ద కుండీలు అయితే కనుక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఇంకా అంతకంటే పెద్ద కుండీలు అయితే మోతాదుని బట్టి మీరు పాట్ సైజుని బట్టి మీరు వేసుకోవచ్చు ఎన్పీకే. ఎన్పీకే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను వర్మి కంపోస్ట్ ఒకటి వేసానండి, రెండు వేసాను. మీ దగ్గర ఈ రెండు లేకపోతే ఏ ఒక్కటి ఉన్నా వేయండి. లాస్ట్ టైం వేసింది వేయకండి, ఇప్పుడు మార్చి వేయండి. ఇప్పుడు నేను అదే కదా చెప్తా ఉంటాను, అలా మార్చి మార్చి వేసుకుంటేనే పోషకాలన్నీ అందుతాయన్నమాట. వేసేసిన తర్వాత వాటరింగ్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే, ఈ వర్మి కంపోస్ట్ వేస్తే ఫ్రెండ్స్ వర్షాకాలం ఏంటి అంటే ఫంగస్ పట్టేసే ప్రమాదం ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి మీరు దాంట్లో ఏంటిది ఫంగిసైడ్ పౌడర్ వేసుకోండి అండి. మీరు మీ దగ్గర ఏ కంపెనీ ఉంటే అది, మన దగ్గర బవెస్టిన్ ఉంటే అది, లేకపోతే సాఫ్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర సాఫ్ ఉందండి, అది వేస్తాను. బవెస్టిన్ ఉన్నా అది వేసుకోవచ్చు అండి. నేను బవెస్టిన్ అది సాఫ్ వేసానమాట. వేసేసి అప్పుడు వాటరింగ్ చేసేయాలన్నమాట. ఒకసారి ముందు మాత్రం మీరు ఈ ఎరువులు ఇచ్చే ముందు మాత్రం కుండీ అంతా పెళ్ళగించండి భూమి. నేను కూడా అలాగే పెళ్ళగించానమాట. అట్లా పెళ్ళగిస్తే ఏంటంటే రూట్స్కి ఆక్సిజన్ అందుతుందండి, అంది చక్కగా అయ్యి బాగా రూట్ డెవలప్ అయ్యి చెట్టు కూడా తద్వారా డెవలప్ అవుతుందన్నమాట. బాగా అభివృద్ధి చెంది చక్కగా చెట్లు పూలు పళ్ళతో కళకళలాడుతూ ఉంటుంది. నేను అందుకోసం ఏం చేశానంటే చక్కగా అన్ని చెట్లు కూడా భూమి చాలా వరకు వెలిగించేసి ఈ ఎన్పీకే వేసుకున్నానండి. ఇంతకుముందు ఎన్పీకే దొరికేదండి, దొరకట్లేదు ఈ మధ్య, మళ్ళీ మొన్నే దొరికిందనమాట. ఆ షాప్లో అన్నీ ఉంటాయండి, మన ప్లాస్టిక్ ఇవి ఉంటాయి కదా, మనము సీడ్స్ ట్రేలు, చిన్న చిన్న మొక్కలు మనం సాప్లింగ్స్ పెట్టుకునే ట్రేలు కూడా ఉంటాయి. నేను అడిగాను కొంచెం పెద్ద ట్రే కావాలండి అంటే అయిపోయినాయండి, ఈసారి వస్తే ఇస్తానన్నాడు అనమాట అతను. ఇది 50 రూపాయలు తీసుకున్నాడండి, ఇది 1/2 కేజీ ప్యాకెట్ అనమాట, ఎన్పీకే ప్యాకెట్. ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు కావాలనుకుంటే కనుక వెళ్ళి తెచ్చుకోవచ్చు. రాఘవయ్య పార్క్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది అనమాట షాపు, ఎరువుల కొట్టు. ఇదిగోండి ఇదిగోనండి వాటరింగ్ చేస్తున్నాను. ఇలా ఎరువులు ఇచ్చేసేయంగానే వాటరింగ్ చేసేసుకోవాలి. చేసేసుకుంటే చక్కగా నెలకొకసారి అండి ఇట్లా ఇచ్చామనుకోండి మనము, మన చెట్లు చక్కగా ఉంటాయన్నమాట, చక్కగా పచ్చగా ఉంటాయి. అలాగే మొగ్గలు కూడా తొందరగా బాగా గుబురుగా ఎదిగిపోయి మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట త్వరగా. మనం ఎలాగో పింఛింగ్లు చేస్తుంటాం కదా, నవంబర్ 10th కల్లా పింఛింగ్లు ఆపేసిన తర్వాత అప్పుడు ఇంకా మొగ్గలు రావటం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది ఇలా ఇచ్చానండి అన్నిటికీ, మందారాలకి వాటికి కూడా ఇచ్చాను. చాలా చెట్లు ఉన్నాయి కదా అన్నిటికీ ఇచ్చేసాను. ఇదిగోనండి కింద వైపు మొక్కలకు కూడా అన్నిటికీ ఇచ్చానమాట. సైజుని బట్టి వేయండి, పెద్ద పెద్ద కుండీలు అయితే 1 స్పూన్ వేసేసుకోవచ్చు, ఇంత పెద్ద పెద్ద అయితే కనుక, చిన్న చిన్నవి అయితే కనుక కొంచెం తగ్గించాలి. చెట్టుని బట్టి కుండీ బట్టి మోతాదు పెంచడం తగ్గించుకోవటం ఉంటుంది. వాటరింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి మరేమో నేను ఇంకోటి ఏంటంటే చెట్టు పైన కూడా అండి పెస్టిసైడ్ పిచికారి చేశానండి, స్ప్రే చేసి మొదలకు కూడా కొంచెం ఇవ్వాలన్నమాట. అలా చేసుకోండి మీరు కూడా, చేస్తానండి. ఇప్పుడు చాలా పెస్ట్ పడుతున్నాయి మన మొక్కలకి, చెట్లు అడుగున పైన ఆకుల పైన అడుగున కూడా భూమికి కూడా ఇచ్చామనుకోండి తగ్గిపోతుంది అనమాట, పెస్ట్ అన్నీ తగ్గిపోతాయి. ఇది చూసారా ఫంగిసైడ్ ఇలా భూమికి కూడా ఇప్పుడు మీరు అది
వర్మి కంపోస్ట్ చేసుకునేటట్టయితే ఈ ఫంగిసైడ్ కూడా కొంచెం ఇచ్చారనుకోండి, ఫంగస్ పట్టుకోకుండా ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీ చెట్లకి ఫెర్టిలైజర్స్ ఇవ్వండి, ఇస్తే గనక చాలా ఇంప్రూవ్ అవుతాయండి మన మొక్కలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.